Hi, this is Srinivas Soleti. Welcome to 8 PM Bulletin Munduga Headlines. Janasena Yuvanethalato Pavan Kalyan Samavesham, Ennikalo Booth Management Pai Charcha. Janasena Nishabda Viplavam Srishtistundi, Surveylato Tamaku Pani Ledanna Madhas. Assembly Parliament Abhyardhulato Chandrababu Bheti, Kshetra Sthayi Paristhitulapai Enquiry. Court Nepanto Palana Kuntupadaddu, Undavallo Praja Samasyalapai Chandrababu Samiksha. TDP Workshop Pai YCP Abhyantaram, Praja Vedikulu Ela Nirvahistarani EC Ki Lekha. ఎన్నికల ఫలితాలపై జేసీ జోసియం పసుపు కుంకుమ టీడీపీని గెలిపిస్తుందని కామెంట్. ప్రతి ఒక్కరు 50 కోట్లు పంచిపెట్టారు. ఎన్నికల ఖర్చుపై జేసీ హాట్ కామెంట్. టీఆర్ఎస్ఎల్పీలో సీఎల్పీ విలీనానికి సన్నాహాలు. పార్టీని వీడిన మరో ముగ్గురు నేతలు. ఇంటర్ బోర్డు వివాదం పరిష్కరించేందుకు కమిటీ 3 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్న మంత్రి జగదీష్. ఇంటర్ బోర్డును ముట్టడించిన విద్యార్థి సంఘాలు సమయం పాటించాలని కేటీఆర్ ట్వీట్. ఇంటర్ బోర్డు వద్ద పరిస్థితి ఉద్రిక్తం, తెలంగాణ పీసీసీ నేతల అరెస్ట్. రీకౌంటింగ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయండి, సీఎం కేసీఆర్ కు ఉత్తమ్ లేఖ. నిరసనలతో అట్టుడికిన ఇంటర్ బోర్డు ప్రాంగణం, విద్యార్థులపై పోలీసులు ఓవర్ యాక్షన్. బంగారం తరలింపు వివాదంపై ఈఓ వివరణ, అంతా పిఎన్బి చూసుకుంటుందన్న సింఘాల్. పెద్దపల్లి జిల్లాలో కుక్క కోసం కొట్లాట, మహిళకు తీవ్ర గాయాలు. శ్రీలంకలో ఎమర్జెన్సీ విధింపు ఈరోజు అర్ధరాత్రి అమలు. రెండు చేరిన శ్రీలంక మృతుల సంఖ్య, ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల గాలింపు. అన్ని విధాలా అండగా ఉంటాం, శ్రీలంక పేళ్లపై రాష్ట్రపతి, ప్రధాని స్పందన. మూడో విడత ఎన్నికలకు ముగిసిన ప్రచారం, రేపు పోలింగ్, భారీ భద్రత ఏర్పాట్లు. అధికారంలోకి వస్తే రాఫెల్ స్కామ్ పై విచారణ, మోదీ జైలుకెళ్ళక తప్పదన్న రాహుల్. వారణాసిలో కమలం హస్తం ఢీ అంటే ఢీ, పార్టీ ఆదేశిస్తే మోదీపై పోటీకి సిద్ధమన్న ప్రియాంక. అమేధిలో రాహుల్ నామినేషన్ ఆమోదం, స్వతంత్ర అభ్యర్థి ఆరోపణలు కొట్టివేత. చౌకీదార్ చోర్ కామెంట్పై వివరణ, సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ క్షమాపణ. ఢిల్లీలో ఒంటరి పోరుకు కాంగ్రెస్ సిద్ధం, 6 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన. మమత కంటే కమ్యూనిస్టులే మేలు, ఎన్నికల ప్రచారంలో అమిత్ షా వెల్లడి.
ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.